బైటోడు వచ్చి చంపితే టక్కనే చెల్లిపోతాడు తప్ప ఎన్ని కట్లు కట్టి దీన్ని ఒక నేచురల్ డెత్ లాగా క్రియేట్ చేసి పని చేయడు. బట్ ఇక్కడ చేసింది ఎవరు? ఏటు విజయసాయి రెడ్డి గారు. అంటే ఏటు అంటే మిగిలిన అన్ని కేసుల్లో ఏటు అంటే ఈజీ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ ఇష్యూ, ఒక ఇంపార్టెంట్ ఘట్టం, ఒక ఇంపార్టెంట్ ఘట్టంతో మొదలెడదాం. ప్లీజ్ ఫోకస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా. సో ఇదన్నమాట, ఇంకా మళ్ళీ ప్లే చేయక్కర్లేదు, అర్థమైపోయిందిగా. ఊరికి ఫస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అదండి. 9 గంటలకు ఆ రోజు ఈయన చనిపోయిన తర్వాత, అదే చంపబడ్డ తర్వాత, పాపం గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి ఆయన వాక్రుచ్చారు. మరి తర్వాత సరే 1-2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి చెప్పారు. ఇక్కడ మెయిన్ అసలు సింపుల్ కామన్ సెన్స్, అప్పుడే రిక్రూట్ అయిన హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చినా కూడా ఈ కేసు ఈజీగా సాల్వ్ అయిపోయింది. మరి దీన్ని సిబిఐ, సరే గతంలో సిఐడి, వాళ్ళ 9 నెలలు, మరి వీళ్ళకి ఒక 11 నెలలు ఎంత అయింది, మరి వీళ్ళు ఏం చేశారో అర్థం కాదు. ఎందుకంటే అంత రెడాండెడ్గా మీడియాలో జాలిగా ఫేస్ పెట్టి మాట్లాడారు మా జాతీయ కార్యదర్శి గారు. మరి ఆయన్ని పిలిచారా ఇప్పటి వరకు? మరి అప్పుడు విచారణ చేస్తున్న వాళ్ళని, చేస్తున్న వాళ్ళు కానీ, అంటే సునీల్ కుమార్ అండ్ సిబిసిఐడి బ్యాచ్ కానీ, మరి ఇప్పుడు ఇంక ఎవరో పాపం చిన్న వాళ్ళని ఆలయాన్ని పట్టుకున్నారు, పాప సాక్షులేమో లేచిపోతున్నారు, సాక్షులు సాక్ష్యం చెప్పాలన్న భయంతోనో లేకపోతే మరి ఎందుకనో, మరి ఒక తప్పు చూసేవన్న భయంతోనో, మరి వాళ్ళకు వాళ్ళుగా ఆత్మహత్య కావించబడుతున్నారు. అట్లా శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకొద్దిమంది కానీ, మరి అదే మరి సునీత గారు చాలా బాధపడటం జరిగింది. మొన్న ఢిల్లీలో కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయం మీద. మరి సింపుల్గా సాయిరెడ్డి గారిని పట్టుకుని కూర్చోబెట్టి అడిగితే నీకు గుండెపోటుతో చనిపోయారని ఎవరు చెప్పారు? లేదు నీకు గుండెపోటుతో చనిపోతారని నీకు ముందే తెలిసిందా అన్న సింపుల్ పాయింట్లు కాస్త కాస్త తలకాయలు ఇంత కొన్ని మెదడు కణాలు మిగిలిన్నా కూడా ఈజీగా తెలిసిపోయే విషయం. మరి ఇది ఎందుకుని అడగట్లేదు అనేది మరి చాలా అన్యాయం. ఇప్పుడు సిబిఐ ఒక టీం మారింది, మళ్ళీ ఇంకో టీం వచ్చింది. మరి ఇప్పుడు నేను నాకు అందిన ఒక సమాచారం మేరకు సిబిఐ అధికారులతో, మరి ఒక ఎంపీ సహకారంతో, ఎంపీ మా పార్టీకి సంబంధించిన ఎంపీ కాదు, అంతవరకు క్లూ ఇస్తాను, ఆ ఎంపీ పేరు నేను చెప్పను, ఇచ్చిన క్లూలతో మీరు అర్థం చేసుకుంటే సంతోషం. సో మా పార్టీ ఎంపీ కాదు, చెప్పను, మా పార్టీ ఎంపీ కాదు, నేను చెప్పనంటే చెప్పను, ఆ పార్టీ ఎంపీ కాదు, వేరే పార్టీ ఎంపీ, ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ, అన్నీ చెప్పేస్తారమ్మా. సో మా పార్టీ ఎంపీ కానీ ఒక ఎంపీ సహకారంతో వీడియో కాన్ఫరెన్స్లు సిబిఐ అధికారులతో కూడా నిర్వహించుకుంటూ, మరి ఆ ఎంపీ ఈ కేసే కాదు, అసలు నీ మెయిన్ కేసు కూడా డీల్ చేసేస్తానని చెప్పి చెప్తున్నట్ట, మరి ఏంటో, మరి ఎంతవరకు అతను సక్సెస్ అవుతాడో చూద్దాం. సక్సెస్ అయితే అతనికే బాగా ఆర్థికంగా బాగుంటుంది. సరే అదేమవుతుంది అన్నది అది చూద్దాం. బట్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ పాయింట్, ఆ రోజు అక్కడ జరిగింది ఏంటి, ఆయన్ని గొడ్డలతో నరికారు.
అసలు ఈ గుండుపోటు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దేర్ వాస్ ఎ స్కీమ్, లేదంటే గుండుపోటు అనే మాట రాదు కదా. గొడ్డలపోటుకి గుండుపోటుకి సంబంధం ఉంది అసలు, అసలు ఉందా? సో ఆ గొడ్డలపోటుని గుండుపోటుగా మార్చిన విధం పెట్టిదనినా, ఆ విధం వెంతుకనినా, అంటే ఆ నరుకులకి గొడ్డలు ఎలా ఉంటుందండి, అది నరికినప్పుడు అది గొడ్డలా కాదా అన్నది తెలుస్తుంది. మిమ్మల్ని పెట్టినా తెలుసుకోగలరు అసలు ఎవరు మంట చేశాడు, మీరు అనవసరంగా ఢిల్లీలో ఉండిపోయారు. సో గొడ్డలతో నరికితే పోనీ, ఇప్పుడు ఈయన అడిగిన చచ్చు ప్రశ్నలాగా గొడ్డల చాక లేకపోతే ఇంకోట బాక అనుకోవచ్చు, గుండుపోటు అయితే అవ్వదు కదా. పోనీ గొడ్డలు కాదు గురుగారు, గొడ్డలు కాకపోతే పోనీ ఇంకేదో కత్తి అనుకోండి. గుండు ఏమో ఆయన చెప్పాడు, ఎవరు చెప్పాడో మనకు తెలియదు. మా వాళ్ళు చెప్పింది, మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి చెప్పింది. నేను ఆయన ఎంక్వైరీ చేయమని అడిగేది ఏంటంటే, అసలు గుండిపోటు అని మీకు ఎవరు చెప్పారు గురువు గారు? జగన్ గొడ్డలపోటు అన్నాడు అన్నారా? మరి మా మరి ముఖ్యమంత్రి గారు గొడ్డల అంశాన్ని ఫస్ట్ ఆయనే లేవనెత్తారని నాకు ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. అది డెఫినెట్గా ఆలోచించవలసిన అంశమే. సో బేసిక్గా ఈ గుండెపోటు అని ఎలాగ మీకు తెలిసింది, గుండెపోటు అని ఎవరు చెప్పారు? తర్వాత నేను ఆ రోజు కొన్ని విజువల్స్లో చూసా, ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఆ విజువల్స్లో ఉన్నారు. మరి కనీసం సాగిరెడ్డి గారు అంటే మరి ఏదో రాజకీయాలు ఆడిట్ అకౌంట్లు చూసినోడు కాబట్టి కొంత గుండెపోటుకి గొడ్డలపోటుకి తేడా తెలియలేదేమో అనుకోవచ్చు, అని తెలుస్తుంది అందరికీ. అదేనమ్మా, గొర్రెలు కాసినోడికి కూడా తెలుస్తుంది, కానీ చార్టెడ్ అకౌంటెంట్లు తెలియదేమో, మనకు తెలియదు అది. కాకపోతే ఒక డాక్టర్ కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్ళారని తెలిసింది. మరి ఆ డాక్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళిన విజువల్స్ తర్వాత కూడా మరి మా జాతీయ కార్యదర్శి గారు గుండెపోటుగానే, అంటే ఒకవేళ ఫోన్లో ఈయనకి గొడ్డలపోటుతో మరణించారని చెప్తే గొడ్డలపోటు అనే కాన్సెప్ట్ ఆయనకి గుండెపోటుగా వినపడిందని చెప్పి ఈయన ఏమన్నా మరి సిబిఐకి చెప్తారేమో రేపు, నాకు అలా తెలిసిందని. సో దేర్ ఈస్ ఎ కాన్స్పిరసీ విచ్ ఈస్ వెరీ క్లియర్, ఎందుకంటే ఈయన గొడ్డలపోటు అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి గుండెపోటుని. కాన్స్పిరసీ అన్నది చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ ఆ ఎస్పీకి ఫోన్ చేసి ఇక్కడంతా నీట్గానే ఉంది, ఆయన పాపం గుండె చనిపోయాడు, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ అనే రికార్డు కూడా అక్కడ ఉందట. అంటే మరి ఆ వ్యక్తి కూడా అక్కడికి రాకముందే మరి సాగిరెడ్డి గారి మాట విని మరి నిజంగా గుండెపోటు అనుకుంటే మరి స్పాట్లోకి వెళ్ళిన తర్వాత అన్నా తెలియాలి. ఇంకో పాయింట్, కుట్టెవడేశాడు చెప్తారా? కుట్టెవడేశాడు ఆయనైతే కుట్టుకుని మరి చచ్చిపోలేడు కదా, గొడ్డలతో ఆయనే నరుక్కుని ఆయనే కుట్లు వేసుకుని, అంటే చాలా కష్టం నరుక్కుంటామే ఇంపాసిబుల్. కుట్లు కూడా వేసుకుని గుండెపోటుతో చచ్చిపోయినట్టు అలా అయితే అలా పడుకోలేడు కదా, కట్లు కూడా ఆయన కట్టుకోలేడు కదా. మరి గొడ్డలతో నరుక్కుని కుట్టుకుని గొడ్డలు కట్టుకుని ఆయనైతే చనిపోలేడు. బయటోడు వచ్చి చంపితే టక్కన వేసి వెళ్ళిపోతాడు తప్ప, ఎన్ని కట్లు కట్టి దీన్ని ఒక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేసే పని చేయడు. బట్ ఇక్కడ చేసింది ఎవరు? ఏటు విజయసాయి రెడ్డి గారు. అంటే ఏటు అంటే మిగిలిన కేసుల్లో ఏటు అంటే ఈజీ లాంగ్వేజ్ కోసం మనం